శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 25 నుండి 28 మధ్యకాలంలో జరుగుతున్న షష్ఠగ్రహ కూటమి విపరీతమైన రాజయోగం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆరో స్థానం అంటే ఇక్కడంటే పాపగ్రహాలు 3, 6, 11 స్థానాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి, మంచి చేస్తాయని చెప్పి ఒక మన జ్యోతిశాస్త్రం చెప్తుంది. కాబట్టి అక్కడక్కడ మనకి రవి, శని ఈ 2 గ్రహాలు అక్కడ కలిసి ఉండడము, దాంతోపాటు బుధుడు కూడా అక్కడే కలిసి ఉండడము, గురుడు అక్కడే ఉండడము, చంద్రుడు, కేతు పాపగ్రహం, 3 పాపగ్రహాలు కలిసి ఉండడము, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆరో స్థానంలో ఆ రకంగా ఉండడం వలన ఒక అద్భుతమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోగలితే, అంటే ఒక అధినేతగా కానీ లేదంటే ఒక ప్రజాప్రతినిధులుగా కానీ లేకపోతే ఒక వ్యవస్థాపకులుగా ఉన్న వ్యక్తులు ఎవరైనప్పటికీ ఒక చక్కటి నిర్ణయం కానీ తీసుకోగలిగితే, ఈ 3 రోజుల్లోని సంతకాలు కానీ పెట్టడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అది ఒక ప్రపంచం సృష్టించినట్టు కానీ బ్రహ్మాండమైన యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. విపరీత రాజయోగం అనేది కర్కాటక రాశి వారికి ఈ 6 గ్రహ కూటమి వలన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి రాహు పీడనం 12 ఉంది కాబట్టి అది ఎలాగ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ కూటమి వల్ల వచ్చే ఒక 100 రూపాయల యొక్క బెనిఫిట్ ఉన్నది అనుకుంటే 12 రాహు యొక్క ప్రభావం వలన అందులో ఒక 20 రూపాయల నష్టం కూడా కనబడుతుందన్నమాట. ఏదైనప్పటికీ ఈ యోగం అనేది అద్భుతంగా ఆ 3 రోజుల్లో పొందే ఆ యోగం ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండగలిగితే మాత్రం కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే గురుమంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎవరైనప్పటికీ గ్రహ కూటమి అన్నది ఏంటంటే కొంతవరకు మేము చెప్పినప్పటికీ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ 6 3 నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయి, 3 పాజిటివ్ ప్లానెట్స్ ఉన్నాయి అక్కడ. అంచేత అది ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఒక స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి బ్యాలెన్సింగ్ ఇవ్వచ్చు. ఏదైనా పాజిటివ్గా ఇచ్చేది మాత్రం కొన్ని రాశుల వరకు అద్భుతంగా ఇస్తుందన్నమాట. సో అలాగే కర్కాటక రాశి వరకు ఇస్తుంది కాబట్టి వి ఎక్స్పెక్టింగ్ పాజిటివ్వే వస్తుందని అనుకుంటామన్నమాట. ఇదేంటంటే ఇండివిజువల్ జాతకుడు కంటేను వ్యవస్థాపకులకు, తర్వాత ఒక సంస్థలు నడిపే వాళ్ళకి, తర్వాత ఇండస్ట్రీస్ లిస్ట్కి వాళ్ళకి ఏంటంటే ఇది కొంతవరకు పాజిటివ్గా మనం ప్లాన్ చేసుకోవడం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా 3 రోజులు కూడా ఆ గురుమంత్ర సాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత తీసుకుంటున్న నిర్ణయం సంతకాలు పెట్టడం, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకాలు పెట్టడం, అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా బాగా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ బోల్డ్ ల్యాండ్కి సంబంధించినవి జరుగుతాయి, అకస్మాత్తుగా చేంజెస్ జరుగుతాయి, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, గురుమంత్ర సాధించండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849-6444, 888-555-9147, 888-555-9148.